ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ధనుర్మాస పర్వదినాల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని తిరుప్పావై సప్తపది 24వ రోజు కార్యక్రమం అనంతరం అన్నమాచార్య కీర్తన వింటారు. పృథివీ భద్రమభూత్ ఆత్మసూక్తవాకం ఉతనమో వాకం సిద్ధాత్మసూక్తోచ్యమగ్నే సుగుంసు ఉక్తవాగసి. క్రిందటి పాశ్రములో సింహాసనం మీద కూర్చుంటే చెప్తామని వీళ్ళు విజ్ఞప్తి చేసిన తర్వాత ఒక అర్జునుడు చెప్పాడు కృష్ణునికి, సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయమేచ్చుడ, రెండు సైన్య మధ్యలో మా రథమును నిలబెట్టవలసినది అర్జునుడు చెప్తే వాణి మాటను విన్నటువంటి వారు ఆడవాళ్ల మాటలు వినకుండా ఉంటారా? వెంటనే అక్కడి నుంచి నడచి 10 అడుగులు నడచి వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు, అయ్యో నేను ఆ శయన గృహంలో చెప్పి ఉండవచ్చు కదా, ఎందుకంటే ఆ పాదమంతా వాడిపోయిందట, అది నడచి వచ్చిన దానిలో పాదమంతా వాడిపోయిందే, అక్కడనే చెప్పి ఉండవచ్చును కదా అని చాలా ఆర్తితో ఆ పాదమునకు మంగళాచరణం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ముఖ్యమైనటువంటి పాశురం, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మంగళాసాధనం చాలా ముఖ్యం. అమ్మవారు సీతమ్మ రాముల వారు బయట వెళ్ళేటప్పుడు ఆద్వార మనువరాజ మంగళాన్న విదర్జుడి మంగళాచరణ చేస్తున్నది రామాయణం. అనేక చోట ఇది ఉన్నది, వేదములు కూడా మంగళాచరణం ఉన్నది. ఎట్లాంటి విశేషంగా ఇదం యాగం చేసినటువంటి వాడికి ఇదంధ్యాభా పృథివీ భద్రముభూత్ ఆత్మ సూక్త భాగం ఉతనమో భాగం విద్యాత్మ సూక్తోచ్యమగ్నే. ఈ ఆకాశం భూమి అంతా కూడా ఎల్లప్పుడూ బాగుండి మనకు వర్షమును ఇవ్వాలి, ఉత్తమ క్షేమమును కలిగించాలి. ఆకాశం భూమి అంతా ఎటువంటి క్షేమమును కలిగించాలి అంటే విశేషముగా ఎందుకు ఆకాశ భూమిని అంటున్నారంటే, ఇక్కడ పాశురముల మొట్టమొదట త్రివిక్రమావతారమునకు, తర్వాత రామునికి, తర్వాత కృష్ణునికి, అన్ని లోకమును కొలిచినటువంటి త్రివిక్రముడు యొక్క అంది ఉలహమంతా అడిపోర్చి త్రివిక్రముడు లోకమంతా కూడా కొలిచాడు కదా. ఆనాడు లోకమంతా కొలిచినటువంటి పాదారవింద వాడిపోతే మంగళాశాసనం ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆ లోకమంతా కొలిచిన తిరువడి ఆ వాడిపోయినది, దానిని ఇప్పుడు మా కొరగై 4 అడుగులు నడిచిన దాని సమంగ తలచి అండి ఉలహమంతా అడిపోర్చి. ఎందుకనగా త్రివిక్రమావతారం ఆకాశం భూమి బాగుండాలంటే వేదం అంటున్నది, అనవర్ణే ఇవే భూమి భూతం ఉభే విష్ణునా విద్రతే భూమి. ఆకాశం భూమి అన్నిటినీ ధరించి ఉన్నటువంటి వారు ఎవరు, దీన్ని కొలిచిన వాడు ఎవడంటే సాక్షాత్ విష్ణుమూర్తియే అన్నిటికీ ఆధారమని ఆ బత్సమగ్రషి అన్నాడట. వేదం అలా చెప్తున్న తలచి అట్టి త్రివిక్రముడి చేత కొలువబడినటువంటి ఆకాశ భూమి అంతా కూడా బాగుండి మనకేం చేయాలి, ఇట్ల మంగళాశాసనం చేస్తే మంగళవాక్కు చేత వృద్ధ్యాత్మ సూక్తోత్మకనే మేము కూడా మంచి వృద్ధిని చెందుతాము. అది మాత్రం కాదు, ఇంకా మంగళాశాసనములు ఎటువంటిది అంటే ఓమన్వతి జీరదాను అత్రస్ను అప్రవేదే ఉరుగవ్యూతి అభయంకృత వృష్టిద్యాభా రీత్యాభ. ఆకాశం భూమి అంతా క్షేమమును కలిగించాలి, ఆకాశమంతా కూడా
వర్షం చేత మేఘం చేత నిండి ఉండి భూమిలో వర్షించి ధనధాన్య సమృద్ధి బాగుండాలి అని ఇట్లా మనం మంగళా సాధనం చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గర శరణాగతి చేసి అజం మిత్రో నమస్య సుషేవ రాజా సుక్షత్రో అజనిష్ట వేధా తస్య వయగము సుమతో యజ్ఞయస్య అతి భద్రే సౌ మనసే శ్యామ. ఆ మిత్రశబ్దవాచ్యుడైన భగవంతుని దగ్గర శరణాగతి చేసి ఆయన యొక్క మంచి బుద్ధిలో మనం ఉండాలి, ఈయన మంచివాడు మాకు మంగళాచరణం చేశాడని భగవంతుడు మెచ్చుకునేట్టు ఉండాలి అని శాస్త్రం ఉన్నది. కావున ఇక్కడ కూడా ఆ శాస్త్రమును అనుసరించి అమ్మవారు అంది ఉలహబలందా అడిగోటి లోకమును కొలిచిన పాదారవిందం మంగళాశాసనం చంద్రంగి తెలంగి శక్తాయి తెలల్హోటి ఆ రామావతారంలో రావణుడు ఉండే చోట వెళ్లి వాణ్ణి కొట్టి వచ్చావు లాంటి సామర్థ్యమునకు మంగళాశాసనం శకటాసుర భంజనం చేసిన పాదారవిందమునకు మంగళాశాసనం కృష్ణావతారంలో ఆ యొక్క వత్సాపహారుణ్ణి వత్స అపహారం చేసేటప్పుడు ఆ వత్సాసురుడు మొట్టమొదట వచ్చాడు అక్కడ వత్సాపహార పూర్వం. అప్పుడు విశేష కపిత్సరూపంగా కూడా ఉంటే బాణ్లను విశేషంగా వత్సుని చేత వత్సవాసురుని చేత కపిత్సుని కొట్టినటువంటి కుంచిత పాదమునకు మంగళాశాసనమనియు ఇట్లా అనేక కొడ్డెత్తినటువంటి నీ గుణములకు మంగళాశాసనము నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధముకు మంగళాశాసనమని ఎన్నున్నం సేవసనే ఎత్తిప్పరై హుల్వాన్ ఇంద్రియామందం ఆనాడు అలా చేశావు దానికి మంగళాచరణ ఎవడు చేయలేదు దాన్ని మాకు నడిచిన దాన్ని సమానంగా తలచి షడ్రసోపే మైనటువంటి అన్నమును పెరుమాళ్ళ కాళీకు సమర్పించినట్టు ఆరు విధమైనటువంటి మంగళాశాసనం చేసి ఆ తిరువుడిని దీవించినారని ఈ పాశురములో ఉన్నటువంటి అర్థ విశేషము. వేలుపులెల్లరు వేడ
త్రివిక్రమావతారమెట్టి వెలయు నీ పదములకును విజయమంగళం పొంగి లంక రాక్షసులను శృంగజేసినట్టి విజయ సంగత నీ భుజములకును సర్వమంగళం శకటాసురు బాల్యమందే సంహారము చేసిన నీ ప్రకట కీర్తి విస్ఫూర్తికి భవ్యమంగళం వత్సాసురు యగురతన్ని వైకినట్టి నీ పదముల సౌభాగ్యమునకు ప్రశస్త మంగళం గోవర్ధన పర్వతము గొడుగు ఎత్తినట్టి దేవర కారుణ్యమునకు దివ్యమంగళం స్వామి కరాబ్జములందు అవదరించు దివ్యాయుధ రామణీయకమునకును భూమమంగళం భవ్య భవద్వైభవమిటు ప్రణుతించుకు వచ్చిన మా బంధములెడబాపి దేవా భద్రముసగుమా భవ్య భవద్వైభవమిటు ప్రణుతించుకు వచ్చిన మా బంధములెడబాపి దేవా భద్రముసగుమా ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతి యది తత్ర నాసీత్ ప్రాయణ దేవి వదనం పరివర్తితం స్యాత్ ప్రాయణ దేవి వదనం పరివర్తితం స్యాత్ ఉపాసతే
Nityamangalam